ఇదేనా సఫల నిద్రపోతున్నారు ఆ ధ్యానసము తెగటంటూ. బాబు పాప పుణ్యమే లేదు ఎరుగు రక్షిస్తాను. నీకు తెలియకుండా ఇంత పని ఎలా జరుగుతుంది? నా పిల్లలతో తల్లి నాకు ఏమీ తెలియదు. ఇది ఇది ముహూర్తం. నన్నే మోసం చేసి వాళ్ళతో పారిపోతావుగా? ఏమనుకున్నావు సింహజీ రాయన గారంటే బడేగాం యువరాజు గారు. రా మాకేతో ఇష్టంగా చెప్తాను. అక్కయ్య నిన్న వారు రఘు ఏం చేసిందో సింహజీ వాళ్ళతో ఉడాయి కనిపిస్తుంది. పారిపోతావుగా? ఎలా పారిపోయారా వాళ్ళు చెప్పవా? ఇంకా ఉంచుతారా వాళ్ళని? ఇదిగో నీకేం పోయే కాలం వచ్చిందిరా. నాకేదక్కయ్యా వాళ్ళకి వాళ్ళని జైల్లోకి తరివేస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకున్నది. అడుగు రజుని వచ్చి నిర్భాగ్యురారా ఎంత పని చేశాడు. కుసారా నీ మేనగోడల గారి నిర్వాహకం ఇంకేముంది? సింహోజీని పిచ్చివాళ్ళు చేసి తాళం చెవి తెప్పించి తీరు వాళ్ళని పంపించేసింది. ఆ బందిఖానలోనే కూలి దిబ్బలు లేకుండా కూలిపోవు. దివానికి ఒక్క క్షణం లేకపోతే ఎంత పనిచేశారు? ఇంతకు మీరు వెళ్ళిన పని ఏం చేసుకొచ్చారు? గద్దీ వేసుకొచ్చాను. కుటుంబ గౌరవానికి తగిన చిరజీవనం ఏదో ఏర్పాటు చేసుకోవాలి. కాలం కలిసి వస్తే భగవంతుడే ఏర్పాటు చేస్తాడు నాయన. మనం పట్టుపట్టి ప్రయత్నం చేస్తేనే పైన భగవంతుడు. ఇంతకు వెంకన్న ఎల్లమ్మ దేవాలయంలో ధనపిశాచం మూలుగుతున్నదంటారు, నిజమేనా? ఓ వసాల కోట్లు గంగారాల్లో ఉంది. అక్కడ ఎందుకు పాటి పెట్టారు? అసలు ఎల్లమ్మ పుట్టు పూర్వోత్తరాలు? ఎల్లమ్మ పెరుగుటి కోటీశ్వరుడు. పూర్వం మరాఠీ దండు ఆ ధనమంతా దోపిడి చేసి అతని చంపి పాలిశారు. పాపం ఆ మహాతల్లి భర్తతో సాగమం చేసింది. పిశాచిమై మీ పెద్దలు వేధిస్తూ వచ్చింది. సరే దానికి పరిహారంగా ఆధనమే పాతేసి ఎల్లమ్మకి గుడి కట్టించారన్నమాట. అవును, అప్పటికి శాంతించింది. ఇంకే అతను మనదే సాధిస్తాను, ధర్మరాజ్యానికి వినియోగిస్తాను. వద్దు బాబు వద్దు. ఎంతో మంది ప్రయత్నించి సాధ్యం కాక ఆ ధనశ్చాచారానికి బలి అయిపోయారు. గుడి నిండా తచ్చిన వాళ్ళ శవాలే. అందులో నాశల్యం ఒకటి, ఎవరికి సత్యంగాని కార్యం నిర్వహించినప్పుడే పేరు ప్రతిష్ట. ఈ దేహం ధర్మానికి బలిదానం కాని. వద్దు గురు వద్దు, మహాసాహసం. సాహసే లక్ష్మి. అయితే నేను కూడా వస్తాను. వద్దు, నువ్వు తప్పితే నీవు ఇవ్వండి, నీ వెనుక నేను. నువ్వు తప్పితే నీవు ఇవ్వండి, నీ వెనుక నేను. తల్లి ఎల్లమ్మదేవి ఇప్పటికైనా శాంతి. అరే మరాఠీ
ఇంకా నన్ను హింసింపవచ్చురా? హింసించుట కాదు తల్లి, ఎల్లమ్మ దేవి, మా పెద్దల పాపానికి నా దేహం బలియర్పణ చేయవచ్చాను. ఇదే నా బలిదానం గ్రహించి ఈ ధనుచ్చేపం నా అన్నలకు అప్పగించు. జై ఖండేరాయనికి జై. నేను మరాజు ఇస్తాం. అదిగో ఆ గుణం నీ పెద్దలదు, తీసుకుని వెళ్ళి సభ్యంగా ఉంచే. తల్లి, ఎవమ్మ దేవి, ఈ ధనంతో నీకు వివాళయం కట్టించి బంగారు విగ్రహం ప్రతిష్ఠ చేసి నిన్నే మా ఇరవైపుగా ఆరాధిస్తాం.